సుబ్రహ్మణ్య స్వామి తన ఆయుధమైన శూలాన్ని పొందిన క్షేత్రం గురించి తెలుసుకుందాం సిక్కల్ సింగర్వేలర్ దేవాలయం ఈ దేవాలయం తమిళనాడులోని నాగపట్నం దగ్గరలోని సిక్కల్ గ్రామంలో ఉంది ఈ ఆలయం సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి శివుడు మరియు విష్ణువు కొలువై ఉన్న అరుదైన ఆలయాల్లో కూడా ఇది ఒకటి ఈ ఆలయాన్ని ముచుకుంద చోళ నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ ప్రధాన దైవం మురుగన్ అయినప్పటికీ కూడా పరమశివుడు కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఇక్కడ శివుణ్ణి నవనీతేశ్వర స్వామిగా పూజిస్తారు ఈ ఆలయాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు ఎందుకంటే పూర్వం ఈ ప్రాంతంలో కామధేనువు ఉండేదని ఒకరోజు శివుడు కామధేనుని మాంసం తినమని శపించారట తన పాపాలను పోగొట్టుకోవడానికి కామధేనువు ఈ ఆలయంలోని పవిత్ర జలాల్లో స్నానం చేసింది ఆ తర్వాత కామధేనువు నైవేద్యంగా వాడిన పాలు పర్కులం అని పిలువబడే పాలచెరువుగా మారాయట అలాగే ఈ ప్రాంతంలో వశిష్ఠుడు వెన్నతో శివలింగాన్ని సృష్టించారు ఇది దైవిక ఆవు కామదేనువు పాలతో తయారు చేయబడింది పూజలు చేసిన తర్వాత లింగాన్ని కదిలించాలని ప్రయత్నించినప్పటికీ వారికి సాధ్యం కాలేదు ఆ లింగం ఇక్కడే ప్రతిష్ఠితమైంది దీంతో ఆ ప్రదేశానికి సిక్కల్ అనే పేరు వచ్చింది అలాగే ఈ ప్రాంతంలోనే పార్వతీదేవి కార్తికేయుడికి శూలం అనే ఆయుధాన్ని ప్రసాదించిందట రాక్షసరాజైన సూరపద్ముడు ఇక్కడ ప్రజలను మునులను తీవ్రంగా బాధించేవారు అతని యొక్క ఆగడాలను సహించలేక మునులు శివుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు శివుడు సూరపద్ముడికి ఇచ్చిన వరం వల్ల శివుడు ఆ అసురుణ్ణి సంహరించడానికి వీలు కాదు దీంతో సుబ్రహ్మణ్య స్వామిని సూరపద్ముడిపైకి యుద్ధానికి పంపుతారు ఆ సమయంలో పార్వతీదేవి కార్తికేయుడికి శక్తిశూలం అనే ఆయుధాన్ని ఇస్తుంది ఆయుధం ఇచ్చిన స్థలమే సిక్కల్ ఈ దేవాలయంలో ప్రధానంగా ఆచరించే ఉత్సవం అక్టోబర్ నవంబర్ మధ్యకాలంలో వస్తుంది కార్తికేయుడు రాక్షసరాజుపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఉత్సవం మొత్తం ఆరు రోజుల పాటు జరుగుతుంది ఎంతో ఘనంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు జరిగే ఘట్టాలు ముఖ్యంగా చెప్పుకోవాలి ఆ ఐదో రోజున కార్తికేయుడు తన ఆయుధాన్ని తన తల్లి నుంచి పొందాడని చెప్తారు ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు ఆ సమయంలో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహానికి చెమటలు పడతాయి ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు అంతేకాకుండా ఆ చెమటలను పురోహితులు పట్టు వస్త్రంతో ఎప్పటికప్పుడు తుడిచివేస్తూ ఉంటారు ఇలా కొన్ని గంటల పాటు జరిగిన తర్వాత విగ్రహం నుంచి చెమట రావడం ఆగిపోతుంది కొద్ది కొద్దిగా తగ్గుతూ చివరికి నిలిచిపోతుంది ఆరో రోజు అసుర సంహారం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ అద్భుతమైన ఆలయం నాగపట్నం నుంచి పశ్చిమ దిశలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవి నుంచి ఆయుధాన్ని పొందిన క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి